దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటోందని పిసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జంగా గౌతమ్ అన్నారు. అనంతపురం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన ఇవాళ పార్టీ నాయకులతో కీలక సమావేశం నిర్వహించారు. సెప్టెంబర్లో నిర్వహిస్తున్న శిక్షణ తరగతులకు సంబంధించి ఆయన కొన్ని సూచనలు చేశారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం వస్తోందని, దీన్ని దృష్టిలో ఉంచుకుని ఏపీలో కూడా పార్టీని బలోపేతం చేస్తున్నామని చెప్పారు. ముఖ్యంగా ఇప్పటికే నియోజకవర్గాలకు కన్వీనర్లు నియమించామని, వారు మండల స్థాయిలో సమావేశాలు నిర్వహించి బూత్ లెవెల్ ఇన్ఛార్జీలను నియమించుకునే విధంగా ప్రణాళిక చేస్తున్నట్లు తెలిపారు. వీరందరికీ సెప్టెంబర్లో శిక్షణా తరగతులు ఉంటాయన్నారు. మరోవైపు రాష్ట్రంలో ఉన్న వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలు బీజేపీకి ప్రాంతీయ పార్టీలుగా మారాయని ఆయన విమర్శించారు. రాష్ట్రానికి బీజేపీ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసినా ఆ మూడు పార్టీలు నిలదీయడం లేదన్నారు. మణిపూర్లో జరిగినటువంటి అల్లర్లకు సంబంధించి లోక్సభలో అవిశ్వాస తీర్మానం పెడితే ప్రధానమంత్రి 70 రోజుల తర్వాత కానీ స్పందించలేదని జంగా గౌతమ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ పట్ల దేశవ్యాప్తంగానూ, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో చాలా అభిమానం పెరుగుతూ ఉన్నది. ముఖ్యంగా రైతుల్లో, బలహీన వర్గాల్లో, మైనారిటీల్లో కాంగ్రెస్ పార్టీని తిరిగి ఆంధ్రప్రదేశ్లో కూడా బలోపేతం చేసుకోవాలనే ఆకాంక్ష ప్రజల్లో బలీయంగా పెరుగుతూ ఉన్నది. అలాగే కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా నిర్మాణయుతం చేసుకుని ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో నాయకత్వాన్ని కూడా అటు సిద్ధాంతపరంగా, రాజకీయ పరంగా, కాంగ్రెస్ పార్టీ యొక్క విధానాల పరంగా వాళ్ళని విద్యావంతులు చేసుకుని ఎవరైతే ప్రజల్లో అభిమానం పార్టీ పట్ల పెరుగుతున్నదో వారందరినీ తిరిగి పార్టీ వైపు ఆకర్షించడానికి, పార్టీకి నాయకత్వం వహించడానికి గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి నాయకత్వాన్ని ట్రైన్ చేయాలి, శిక్షణా తరగతులు నిర్వహించాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పనిచేస్తూ ఉన్నది. దాంట్లో భాగంగా ప్రతి అసెంబ్లీకి కన్వీనర్ని ఎంపిక చేసింది పిసీసీ. ఈ కన్వీనర్లు మండల స్థాయి వరకు వెళ్ళి ఆ మండలంలో ఉన్నటువంటి పార్టీ నాయకుల యొక్క డేటాను కలెక్ట్ చేయటం, బూత్ లెవెల్లో పార్టీ అధ్యక్షుల్ని గుర్తించటం, మండల కమిటీలని, మంచి మండల అధ్యక్షుల్ని, మండల కమిటీలని వేయటం, ఆ వేసినటువంటి కమిటీలకి రేపు సెప్టెంబర్లో శిక్షణా తరగతులు నిర్వహించి తద్వారా ప్రజల దగ్గరికి వెళ్ళాలి. కాంగ్రెస్ పార్టీ యొక్క పాలసీలు జాతీయ వ్యాప్తంగా ఏమున్నాయి, రాష్ట్రంలో మేనిఫెస్టోలో మేము ఏం పెట్టబోతున్నాం, ఈ అన్ని అంశాలని ప్రజల్లోకి తీసుకెళ్లాలనేది మా ప్రధాన ఉద్దేశం. దాంట్లో ఈ సంస్థాగత నిర్మాణం, శిక్షణా తరగతులు జరగబోతూ ఉన్నాయి. రీసెంట్గా మీరు గమనించి ఉంటారు, మణిపూర్లో చాలా దారుణాలు, అమానుషమైనటువంటి దారుణాలు జరుగుతున్నాయి. దేశమంతా కూడా చలించిపోతూ ఉన్నది ఆ దారుణాలు చూసి. ఉన్న ప్రభుత్వం అక్కడ విఫలమైంది, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం మిలిటరీని పంపించి, తనకున్న బలగాలను పంపించి అక్కడ ఈ ఆందోళనలు అదుపు చేసి, హింసాకాండని అదుపు చేసి శాంతి నెలకొల్పాల్సినటువంటి మోడీ ప్రభుత్వం కూడా విఫలమైందని చెప్పి కాంగ్రెస్ పార్టీ 26 ప్రాంతీయ పార్టీలు, పార్టీలు, జాతీయ పార్టీలు కొన్ని ఇండియా కూటమిగా ఏర్పడి లోక్సభలో అవిశ్వాస తీర్మానం పెట్టి మణిపూర్ అంశం మీద చర్చిద్దాం రమ్మని ప్రధానమంత్రి గారిని పిలిస్తే సుమారు 90 రోజుల తర్వాత కానీ ప్రధానమంత్రి ఆ అవిశ్వాస తీర్మానం కోసమే పార్లమెంటుకి, లోక్సభకు వచ్చి మాట్లాడాల్సిన పరిస్థితి. ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ శాఖలుగానే ఈ మూడు పార్టీలు పనిచేస్తూ ఉన్నాయి. కనుక ఈ రాష్ట్రానికి మరి నిజంగా భారతీయ జనతా పార్టీ ఏమైనా న్యాయం చేసిందా? 2014 నుంచి 19 దాకా, 22-23 దాకా అంటే మనందరికీ తెలుసు, ప్రత్యేక హోదా ఇవ్వలేదు, పునర్వ్యవస్థీకరణ చట్టంలోని అంశాలు అమలు చేయలేదు, రాష్ట్ర విభజన జరిగినప్పుడు డిస్ప్యూటెడ్ ఇష్యూస్ ఏముంటాయో అవి ఇంతవరకు సెటిల్ చేయలేదు. కనుక భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రానికి తీరని అన్యాయం చేసింది కేంద్ర ప్రభుత్వంలో ఉండి. కనుక ఈ రాష్ట్ర ప్రజలకి నిజంగా ప్రజలు ఆలోచించాల్సిన సందర్భం. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని తిరిగి పుంజుకుంటా ఉన్నది. కర్ణాటక ఎన్నికలు గెలుపు తర్వాత రేపు వచ్చే రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్కి అన్ని రాష్ట్రాల్లో గెలవటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఒక ఆలోచన ప్రారంభమైంది. ఆ ఆలోచన ఏంటంటే కాంగ్రెస్ పార్టీనే మేలు, కాంగ్రెస్ పార్టీ ద్వారానే రైతులకు న్యాయం జరుగుతుంది, బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుంది, కార్మికులకు న్యాయం జరుగుతుంది, కనుక ఈ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ అవసరం అనేటువంటిది బయట ప్రజలు భావిస్తూ ఉన్నారు. కనుక ప్రజలు వివేచనతో కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని మేము క్యాంపెయిన్ తీసుకోబోతున్నాం. ప్రజల్లోకి వెళ్ళేటప్పుడు ఈ విషయాలన్నీ కూడా మేము తెలియజేస్తాం. థ్యాంక్ యూ.